రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో గల హెచ్బిఎల్ కంపెనీ 15వ రోజున కొనసాగుతున్న కార్మికులను హెచ్బిఎల్ కంపెనీ ముందు ధర్నా కొనసాగుతుంది. హెచ్బిఎల్ యాజమాన్య వారు మొండి వైఖరితో 40 మందిని మమ్మల్ని గత 10 ఏళ్లుగా 10-15 ఏళ్లుగా ఈ కంపెనీ నమ్ముకుని జీవసం సాగనిస్తున్నారు. ఇప్పుడు అర్ధాంతరంగా తీసేసి మా బతుకులు చిదిలమైపోతున్న విస్తుపోయి ఆలోచనలతో ఉన్న మమ్మల్ని డ్యూటీలకు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ప్రాణత్యాగానికంగా సిద్ధపడతామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆ అబ్బాయి చెరువు చూపి యాజమాన్యంతో మాట్లాడి వివిధ నాయకులకు వివిధ పార్టీ యూనియన్ నాయకులకు మొరపెట్టుకుంటున్నాం. దాన్ని మేము 4 లక్షలు 3 లక్షలు ఏదో బయట చిన్న పని షాపు ఏదో తీసుకొని మన సొంతంగా బతకడానికి ఏదైనా ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 నెలల శాలరీ వాళ్ళు ఇస్తే మనకు ఏటికి రాదు, రోటికి రాదు, ఏమి రాదు. మన పిల్లలు ఇప్పుడు వాళ్ళు కూడా మన భార్యలు కూడా ఏంటి ఇన్ని సంవత్సరాలు చేసి నువ్వు ఏంటి ఏం కదా ఇన్ని సంవత్సరాలు చేసి నువ్వు 3 నెలల జీతం తీసుకునేస్తే ఏం చేస్తావు. అందరూ ప్రతి ఒక్కరు ప్లానింగ్లో ఉంటారు, ఇంత జీతం వస్తుంది నేను దీన్ని చేసుకోవాలి అని అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే ప్రకారం మేము అందరం ఉన్నది ఇన్ని సంవత్సరాలు నేను కంపెనీలో కొంచెం తీసేస్తానని ఇప్పటివరకు అనుకోలేదు. యాక్చువల్గా కంపెనీలో తీసేస్తారు, మేము 22 ఏళ్ళు చేసాము. ఇప్పటివరకు ఒక ఆయన ఏమంటుంది లోపల మేనేజ్మెంట్, మీరు ఎవరు ఉండమన్నారు కంపెనీలో వెళ్ళిపోకుండా అని మాట్లాడుతున్నాం. ఒక ఆయన ఆయన పేరు రామారావు సార్, మీరు ఎందుకున్నారు, మీరు నేను గిట్టా మేము 10 కంపెనీలు మారేసినా మీరు గిట్ట అట్లా మారాలే కదా అని అంటే మాకు ఏం చెప్పలేకపోయినా ఆ మాటకి. అది సార్ మాకు అన్న జరిగిన అన్నయ్యానికి వాళ్ళకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, మేము ఎంత చేసినా చేస్తున్నాం ఈ కంపెనీ. ఇక్కడక్కడ మన పాత కిరాయిలో ఉన్నప్పటి నుంచి మనకి ఇప్పుడు ఇక్కడ 100 ఎకరాల ప్లాంట్ భూత్పూర్ కానీ విజయనగరం కానీ ఇంత సంస్థ పెద్దగా డెవలప్మెంట్ అయిందంటే దీనివల్ల అంత కార్మికుల వల్లనే కదా అని మా యొక్క డిమాండ్లతోని మేము ఇన్ని రోజులు చేసినాం కాబట్టి మాకు తీసేసినా మాకు నో ప్రాబ్లం సార్. మాకు ఏదో న్యాయబద్ధమైన